आत्मनः स्वतः विशेषा योगा आत्म को स्वतः का विशेषण होगा, विशेषण तो संबंध होगा आकाश में, एक आकाशन दृष्टांत आकाशाने मठन तो कल मठाकाशमें घटत कल घटाकाशम अला वर्णिस्ट तप इल दाखी ये विशेषम स्पेस अभी निर्विशेष सो आत्म चैतन्य अट्ठे निरुपाधिक तस्मा उपाधि उपाधि पेटक स्वतः आत्मस्वरूप निरुपाख्य दी उपाख्य अटे आत्मयंद स्वतः भेदमें परिच्छेदम आत्म వాక్కునకు మనస్సునకు అతీతమైనది నిరుపాధికస్య ఆత్మనః నిరుపాఖ్యత్వ ఆఖ్య అంటే పేరు పెట్టడం పేరు పెట్టాలంటే ఇంద్రియములతో చూచి మనస్సుతో కలిసి పేరు పెట్టాలి కాబట్టి అటువంటి ఆఖ్య పేరు పెట్టడం కూడా ఆత్మస్వరూపమునకు ఉపాఖ్య నిరుపాఖ్యత్వ ఉపాఖ్య అనేది నిరుపాఖ్యత్వం వాచా మనసాంచ అగోచరత్వం ఆనంద గిరి టీక. సో ఉపాఖ్యము అంటే ఆఖ్య అంటే పేరు, ఉపా అంటే తన దగ్గరగా అంటే ఆ వస్తువును పరిశీలించి దాని మీద పెడతాడు, ఏదో పెట్టినా అలాగే పెడతా. ఈ పెట్టుడు పేరు రూపొందించాలి మాస్టర్ పేర్లు అవే సందర్భరహితంగా ఉంటాయి కానీ మిగతా పేర్లన్నీ కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి. ఘటహారు ఘట్యతే అది ఇట్ ఈస్ పుట్ టుగెదర్ దాన్ని అరేంజ్డ్, ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ దిస్ షేప్ దానికి ఘటహారు పేరు వచ్చింది. సో ఆ విధంగా మీరు పేరు పెట్టచ్చు. వృక్ష వృష్టియతే ఇది వృక్ష, వీడికి ఏమి పని లేకపోతే ఆ చెట్టుని వెళ్ళి పోగొట్టేస్తాం లేకపోతే దాన్ని నరికేస్తాం. చెట్టును నరకడానికి అందరూ సంసిద్ధంగా ఉంటారు, అంచేత దానికి వృక్ష హాని పెట్టారు. కాబట్టి ఆ రకంగా పేరు పెట్టాలి అంటే దానికి దాని యొక్క స్వరూప స్వభావాలని కట్టితో చూసి లేదా చెవితో విని స్పృశించి మనస్సుతో గ్రహించి పేరు పెట్టాలి. వీటికి వేటికి అతీతమైన దానికి ఏం పేరు పెట్టాలి, ఎలా పేరు పెట్టాలి? కాబట్టి మనోవాక్కులకు అగోచరము కనుక తర్వాత నిర్విశేషత్వ ఎప్పుడు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పారు. యూ నో ది వరల్డ్ ఓన్లీ బై కాంట్రాస్ట్, యూ రికగ్నైజ్ ఆర్ యూ కాంట్రాస్ట్ ది వరల్డ్ ఓన్లీ బై కాంట్రాస్ట్. కాంట్రాస్టే ఉంటుంది తప్ప మీకు కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడండి. ఇప్పుడు ఒక మ్యాజిక్ ఉంటుంది, మ్యాజిక్ ఏంటంటే వారు థాట్ ఉంటుంది, ఆ తాడు తాడు కనుక్కుంటాం, ఆ తాడు చెట్టు, ఆ తాడు కొండ నుండి వాటర్ ఓవర్ హార్గా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. అక్కడ తాడు ఎలా పడుతుంది, అది హార్గా వస్తుంది, వచ్చే బకెట్లు వస్తుంది. సో మనం ఏమనుకుంటాం, ఏదో ఏదో నీటిని సృష్టించాడు తాడు కాదు, తాడని నేను ముందు కొంచెం వెరీ ప్రిమిటివ్ మెథడ్ చెప్పాను, దాన్ని కొంచెం నేను మెజెస్టిక్గా చూపించవచ్చు. సో లేకపోతే నెత్తి మీద ఏదో పెట్టి దాని నుంచి నిరంతరం నీరు వస్తున్నట్టుగా చూపించవచ్చు. అక్కడ ఏమవుతుందంటే వాడు ఒక గ్లాస్ పైప్ పెడతాడు, ఆ గ్లాస్ పైప్కి దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే కరెక్ట్గా వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఏదో 1.49 ఏదో అలాగే నేను చెప్తున్నాను. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అలా అంతే ఉండేటువంటి గ్లాస్ని తయారు చేస్తుంది. అలాగంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే గ్లాస్లో పెడతారు, ఆ గ్లాస్ పైన నిలబెడతారు, నిలబెట్టి అడుగు నుంచి వాటర్ని చిన్న మెషిన్ పెట్టి ప్రోగు పుష్ చేస్తూ ఉంటుంది. ఆ గ్లాస్ పైపు నుంచి పైకి వస్తుంది వాటర్, తక్కువ స్పీడ్తో పైకి వస్తుంది. పైకి వచ్చి ఆ గ్లాస్ పైపు 1 సార్లు నుంచి కలిపి దాన్ని కాబట్టి మామూలు పైపు అయితే మనకు కట్టి కనుక్కుంటుంది, నీరు
వస్తుంది, పక్కన వచ్చి దాడుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉండడం చేత కాంతి ఆ గ్లాస్ పైపు లోపల కనపడుతుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉండాలి, నీరు కనపడుతూ ఉంటుంది, నీటి లోపల గ్లాస్ పైపు కనపడుతుంది, చేతు పట్టుకుంటే ఉంటుంది అక్కడ, కానీ కంటికి కనపడుతుంది. చేతు పట్టుకున్నారనుకోండి ఉంటుంది గ్లాస్ పైపు, యూ కెన్ హోల్డ్ ఇట్, బట్ కంటికి కనపడుతుంది. ఎందుకని కాంట్రాస్ట్ లేదు. దాంతో మీరేమో మీకు అడుగున లోపల పడుతుందని అక్కడే ఉంది పడుతుంది పేరిస్తారు, దాని లోపల నుంచి నీరు తోపుతున్నాడని చిన్న బకెట్ తోపుతున్నాడని అదేమీ మీకు కనపడదు. అవన్నీ ఆ బకెట్లో ఎక్కడో పెడతారు. ఆ పైపు మాత్రం మంచి చక్కటి గ్లాస్తో తయారు చేస్తారు. ఆ పైపు పడుతున్న నీరు మాత్రమే కనపడుతుంది. అప్పుడు మీకు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, నా వేలు నుంచి వస్తున్నానో లేకపోతే నా చేతి నుంచి వస్తున్నానో అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అప్పుడు మ్యాజిక్ కడతారు. అమెరికాలో అయితే మ్యాజిక్ కడతారు, ఇండియాలో అయితే బాబా ఆడతారు. ఎందుకంటే చాలు ఇంత మాత్రం చాలు బాబా అయిపోవాలి, ఇంకా వేరే అవకుండా ఆ నీటిని అందరూ కలెక్ట్ చేసుకుని ఎత్తులు చదువు ఆచరణలు కూడా చేస్తారు. అమెరికాలో అయితే ఫ్రీ కడతారు, వయసులో వేస్తారు. లాస్ వేగాస్లో షో చేయడానికి బాగా అక్కడ వాతావరణం అలా ఉంటుంది. కాబట్టి ఎనీవే, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. నేను ఇంకే దయచేసి అని చెప్పాను. పాయింట్ ఏమిటంటే కాంట్రాస్ట్ ఉంటేనే మీరు చూడగలుగుతారు. కాంట్రాస్ట్ లేకపోతే చూడగలగడము చెప్పగలగడము ఏమీ ఉండదు. ఏదో ఒక కాంట్రాస్ట్ ఉండాలి. అండ్ ఆ మనిషి ఎలా ఉంటాడంటే ఏదో ఒక విలక్షణమైన లక్షణం, ఒక వైలక్షణ్యం ఉంటే ఆ మనిషి అలా విధంగా ఉంటాడని చెప్పచ్చు. అని గుడ్డగాడి గెడ్డ ఉంటుందని చెప్పచ్చు, అయితే ముఖం గుండ్రంగా ఉంటుందని ఏదో ఏదో సంథింగ్ అంటే ఏబుల్ చూస్తే వేరే ఎటువంటి విశేషణము లేని శుద్ధ చైతన్యము నాకు మీరు ఏ పేరు పెట్టడానికి మీరు ఉండదు. ఎందుకంటే అది దాని ఎందుకు ఏ విశేషము లేదు, ఏ కాంట్రాస్టు లేదు. దెర్ ఇస్ నో కాంట్రాస్ట్, దట్స్ వై దెర్ ఇస్ నో సెకండ్. కాంట్రాస్ట్ ఉంటే సెకండ్ ఉంది, దెర్ ఇస్ నో కాంట్రాస్ట్, దెర్ ఫోర్ దెర్ ఇస్ నో సెకండ్. ఇప్పుడు సముద్రం అడుగులు దిగి మునిగి ఉన్నారనుకోండి, యు సీ ఓన్లీ వాటర్, నథింగ్ ఎల్స్. అంటే లోపల ఫిష్ అవి కనపడితే మళ్ళీ కాంట్రాస్ట్, ఇంకదేమీ లేకుండా యు సీ ఓన్లీ వాటర్, నో సెకండ్, నో కాంట్రాస్ట్, నో సెకండ్. ఆత్మస్వరూపము అట్టిది, స్వతహాగా స్వతహాగా అట్టిది. అంటే స్వతహాగా అంటే అర్థం ఏంటి, మీరు ఉపాధిని దానికి జోడించడంత ఆత్మస్వరూపం. కాంట్రాస్ట్ లేదు, నిర్విశేషము, విశేషం అంటే కాంట్రాస్ట్ లేదు, కనుక ఏకము. నిర్విశేషత్వాత్ ఏకత్వాచ అది ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ ఉన్నప్పుడే మీకు మనస్సు, వాక్కు, నామము, రూపము ఇవన్నీ వస్తాయి. సో అటువంటిది లేకపోవడం చేత అది ఏకము. ఏకము అంటే కూడా అది ఒకటి అని లెక్క పెట్టదగ్గది కాదు, అలాగా లెక్క పెట్టదగిన ఒకటి కాదండి, అది రెండవది లేనిది. ఆ ఏకము అనే మాట కూడా రెండవ అద్వయము అనే అర్థం. ఏకము అంటే ఒక పండు అన్నట్టుగా చెప్పి మాట. ఒక పండు అంటే అర్థం ఏంటి, రెండు పండ్లు ఉన్న దాంట్లో సగం అని అర్థం. ఆత్మ ఒకటి అంటే రెండు ఆత్మలు సగం అలా కాదు, ద్వితీయము అని అర్థం. సో ఆ విధంగా ఏకత్వాచ. కాబట్టి ఇప్పుడు వ్యపదేశం ఎలా చేస్తారు, వ్యపదేశము అంటే చెప్పడం ఎలాగోలా చెప్పాలి, దాన్ని మీరు ఏదో విధంగా చెప్పాలి కదా. వ్యాకరణంలో వ్యపదేశివత్ భావము అని ఒక మాట వాడతారు, అంటే ఆద్యంతమద్ ఏకస్మిన్ అనే సూత్రం దగ్గర అది ఉన్నది ఒకటి, ఉన్నది ఒకటి, దాన్ని ఆది అనాలా అంతమనాలా అని మీమాంస వచ్చింది. మీమాంస వస్తే అంటే ఆదికి అంతమునకు డెఫినేషన్ ఏదో చెప్పండి, అంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు, దేని తర్వాత ఇంకా కొన్ని ఉంటాయో అది ఆది, దేని తర్వాత ఇంకేముండవు, ముందు మాత్రం ఉంటాయి తప్ప ఇంకా తర్వాత ఇంకేముండవు, అది అంతము. ఇది ఒక్కటే ఉంది, దీని తర్వాత ఏమీ లేదు, దీని ముందు ఏది లేదు. కాబట్టి ఇది ఆది అనే డెఫినేషన్లో పడదు, అంతము అనే డెఫినేషన్లో పడదు. దీన్ని ఏమనాలి, ఆ ఒక్క దాని ఒక్కదాన్నే మనం అలా అనుకుందాము. ఏమని అనుకుందాము, అదే ఆది అదే అంతము, ఏకస్మిన్ ఆది అంత వ్యపదేశము చేయవలము, అదే ఆది వంటిది అంతము వంటిది అని పాణిని మహర్షి సూత్రం.
దాని మీద భాష్యకారులు దానికి ఆ పేరు పెట్టారు వ్యపదేశివద్భావము. అంటే అది మీరు ఏ వ్యపదేశం చేస్తే అదే కలిగి ఉంటుంది. మీరు ఆది అని పేరు పెడితే దానికి ఆది అని పేరు ఉంటుంది, మీరు అంతము అని పేరు పెడితే అంతము అని పేరు ఉంటుంది అనే అభిప్రాయం. ఆ సూత్రాన్ని వ్యపదేశివత్ అని పతంజలి మహర్షి దానికి ఆ నామాన్ని నామకరణం చేశారు. సో మీకు ఇదంతా ఎందుకు చెప్పారంటే వ్యపదేశం అనగానే మీరు ఎలా పిలిస్తే అలాగే ఉంటుంది, అది వ్యపదేశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మకి ఏం వ్యపదేశం చేస్తారు మీరు? ఏం వ్యపదేశము లేదు కదా, ఒకటే వ్యపదేశము నేతి నేతి వ్యపదేశ, ఇది కాదు అది ఇది కాదు అనే వ్యపదేశం చేయాల్సి ఉంది. అథాత ఆదేశం నేతి నేతి అని మనం గోదావరిలోనే ఉండదు కూడా. అథ అత యథాతో బ్రహ్మ జిజ్ఞాస అలాగే అథ అత దానిలో అర్థాలు ఉన్నాయి. ఇది సెక్షన్ ఎండలో ఉంది. అథాత ఆదేశం నేతి నేతి ఆదేశ ఉపదేశ, ఇది ఉపదేశం. ఏమిటి నేతి నేతి? ఇది కాదు ఇది అంటే ఇది అని అర్థం చెప్పుకోండి. ఇది అంటే మనస్సుకి బుద్ధికి గోచరించేది ఏదో ఉంటుంది కదా, ఏదో విశేషం ఉంటుంది కదా, ఆ విశేషానికి ఇది అని అర్థం. ఇది మనస్సుకి బుద్ధికి మనస్సుకి ఇంద్రియములకు తెలిసే విశేషము నా కాదు ఇది నా అలా మీరు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పుకోమంటారు మీరు చెప్పుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. నేతి నేతి అని రెండుసార్లు చెప్పడం వేప్స, రెండుసార్లు అంటే వేప్స, వీప్సని సరిగ్గా రెండు అని కాదు చెప్పడానికి అనుకో, అనేకము అని చెప్పడానికి వీప్సని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు అనేకము మీరు ఎన్నిసార్లు నేతి నేతి అనాల్సి వస్తుందంటే మీకు ఎన్నిసార్లు ఏదో ఒక విశేషము ఉపాధి కారణంగా ఆత్మస్వరూపము గోచరిస్తుందో అన్నిసార్లు కూడా మీరు నేతి నేతి అని చెప్పుకోవాలి. నో మెటీరియాలిటీ మెడిటేషన్. సో ఈ జగత్తు మెటీరియల్ అంటే ఇది భౌతిక జగత్తు. భౌతికము అంటే అది సాలిడ్, సాలిడ్ అంటే రియల్ అని అనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారి అలా అనిపించినప్పుడల్లా నో ఇట్ ఈస్ నాట్ రియల్, నో రియాలిటీ టు దాట్. అది ఎలా వస్తుందంటే మనిషి లోపల ఒక ఫైట్ ఉంటుంది, వాడి లోపల ఫైట్ ఉంటుంది. ఫైట్ అంటే ఒక యుద్ధం చేసే లక్షణం ఉంటుంది, కలహించే లక్షణం ఉంటుంది. కలహించే లక్షణం ఉంటే వాడు కలహం కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ స్పాయిలింగ్ ఫర్ ఫైట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ సందర్భం వచ్చినప్పుడు వాడు గిల్లి గజ్జా పెట్టి కలహిస్తాడు. ఎందుకని అలా కలహిస్తున్నాడు అంటే వాడిలో ఆ కలహించే లక్షణం ఉంది కాబట్టి అలా కలహిస్తున్నాడు. ఈ నేతి నేతి అన్నది అలాగే ఉంటుంది, అంటే కలహం అన్నదాన్ని ప్రాజెక్ట్ చేస్తారు. అలాగే మీరు ఆత్మస్వరూపం మీద ఎవేవో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు, అన్ని ప్రాజెక్షన్ చూపిస్తూ ఉంటారు. ఈ కలహమే ప్రాజెక్షన్ ఉందనుకోండి, కలహం ప్రాజెక్షన్ ఎలా ఉంటుందంటే వీడు నాకు శత్రువు అని ఎవరినో ఎవరినో మీరు రికగ్నైజ్ చేస్తారు వాడి శత్రువులా. వాడు వీడి ముఖం కూడా చూసి ఉండడు ఎప్పుడు వాడిని ఏమంటే మీకు వాడంటే శత్రువు అంటే ఏమో నాకు తెలియదు ఆయన మీద నాకే శత్రుభావమో లేదంటాడు. కానీ వీడంటాడు కాదు 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 వాడు శత్రువే అంటే అర్థమేంటి, శత్రువు కాని వాడు శత్రువుగా ఎందుకు అనుకుంటున్నాడు? వీడి లోపల కలహం ఉన్నది అన్నమాట. దీని దిస్ ఇస్ కాల్డ్ ప్రొజెక్షన్. ఇదే విధంగా మీరు ఆత్మస్వరూపం మీద ఎవేవో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. మీ మీద మీ మనస్సులో క్యాస్ట్ ఐడెంటిటీ చాలా బలంగా ఉందనుకోండి, చాలా మంది అలా ఉంటారు. చాలా మంది క్యాస్ట్ ఐడెంటిటీ చాలా బలంగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సందర్భంలోనూ క్యాస్ట్ ఐడెంటిటీని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మరో ఐడెంటిటీ, నేషనల్ ఐడెంటిటీ, ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ, అవన్నీ కూడా ఆత్మస్వరూపంలో కల్పితములే. కాబట్టి ఆ విధంగా మీ మనస్సులో ఉండే అజ్ఞానం కారణంగా ఆత్మస్వరూపం ముందు ఏ ఏ ఉపాధులు భాషించి సత్యములుగా మీరు భ్రమపడుతూ ఉంటారో వాటిని అన్నిటినీ త్రోసిపుచ్చి ఆత్మస్వరూపం నుండి ఈ విశేషములు లేవు లేవు అని తెలియపోయే లక్ష్యముగా పెట్టుకోవాలి. నేతి నేతి వ్యపదేశ. ఈ నేతి నేతి అన్నది ఎలా ఆపరేట్ చేస్తుంది అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది అంటే చెప్తాము మనం తెలుసుకునేవాళ్ళు దాన్ని ఒప్పుకోవచ్చు. దాని సంస్కృతంలో ఏమంటారంటే నా అంటే అభావం కదా, నా అంటే అభావం.
నా ఇది ఏదో ఒకదాన్ని పట్టుకుని దాన్ని నెగేట్ చేయటం. ఇది అంటే ఒకదాన్ని పట్టుకోవడం, దాన్ని నెగేట్ చేయటం. నెగేట్ చేస్తే ఏమొస్తుంది? అభావం వస్తుంది. కాబట్టి ఆత్మ అభావమా? ఆత్మ అభావమా? క్యాస్ట్ యొక్క అభావము, క్రీడ్ యొక్క అభావము, రేస్ యొక్క అభావము, రిలిజియన్ యొక్క అభావము, ఈ అభావాలన్నీ కలిపితే ఆత్మ, అదే ఆత్మ అంటే అదే ఆత్మను కొనగలుగుతారు. దానికి శూన్యవాదం ఉంటారు. మరి వేదాంతం కూడా అలాగే మాట్లాడుకున్నట్టుంది. నేతి నేతి అంటే మొత్తం ఉన్నవాటిని నిషేధించి పాటిస్తే ఇంకా శూన్యమే మిగులుతుంది కదా. శూన్యం మీద మరి ఏం మిగులుతుంది, ఎలా మిగులుతుంది అంటే ఇక్కడ అభావము అభిప్రాయం కాదు. ఇది ఫలానా విశేషము, విశేషము పర్టికులారిటీ అంటారు. నా లేదు అంటే అభావము. మరి ఆత్మ ఏమిటి అంటే అభావ ఉపలక్షితం చేయటం. ఆ ఉపలక్షితం అనేది పట్టుకోవాలి. అది ఎలాగంటే శంఖాచంద్ర దర్శన న్యాయంలో ఇది ఉంది. చంద్రుడిని చూపించాలి కదా, అదో ఆ బొమ్మకే చూడు అంటాడు. ఆ బొమ్మ అంటే అక్కడ ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే ఇలా వైలా ఉంటుంది, వైలాగా ఉంటుంది. బొమ్మ రెండు బొమ్మల మధ్యలో చూపిస్తారు. ఆ రెండు బొమ్మలు ఉన్న బయలు చూసావా? దాన్ని వైయన్ ఇంగ్లీష్లో ఉన్నారు, తెలుగులో ఏదో భాష ఏదో కొంత పదం ఉంది దానికి పడిపెట్టుకోవడం. అదో ఆ రెండు బొమ్మల మధ్యలో చూడరా అంటే వీడు అనుకుంటాడు ఆ రెండు బొమ్మలు, ఆ రెండు బొమ్మలు చంద్రుడు, రెండు బొమ్మల్లో ఉన్నాడు ఆ చంద్రుడు కాదు, ఆ రెండు బొమ్మల్లో లేడు. అంటే మీరు ముందు ఏం చేయాలి? రెండు బొమ్మల మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి ఆ ఫోకస్ రెండు బొమ్మల మీద అటుపెట్టిస్తే ఇంక చంద్రుడు ఏం జరుగుతుంది? మేము తెలివితేటలు అలా ఉండకూడదు. కొన్ని చంద్రుడు అంటే ఇలా కొమ్మల రూపంగా ఉంటాడని అదే అది కాదుగా. కాబట్టి ఏం చేస్తారు? ముందు రెండు కొమ్మలని పట్టుకుంటారు. పట్టుకోవడం అంటే బుద్ధితో పట్టుకుని దాన్ని విడిచిపెడితే మీరు చిన్నకు దొరుకుతారు కదా. శాఖాచంద్ర దర్శన శాఖ ఉపలక్షిత, శాఖ నిషేధ, శాఖ ఉపలక్షిత చంద్రదర్శనం. శాఖ నిషేధం చేస్తే కానీ మీకు చంద్రుడు దర్శనం అవ్వదు. అదేవిధంగా ఇక్కడ విశేషాన్ని ప్రస్తావించి, ఇది ప్రస్తావించడం అది ప్రస్తుతం అంటే అది ప్రసక్తమై ఉన్నది. ఇటుకే రిలవెంట్, విశేషము రిలవెంట్గా ఉన్నది. ఉపాధికారణంగా రిలవెంట్గా ఉన్న విశేషము ఇప్పుడు దేహమనే ఉపాధి కారణంగా పుట్టుక మరణము అనే విశేషములు ఆత్మ ఎందుకు ప్రసక్తములైనవి? ఎందుకంటే రిలవెంట్ ఇటు ఇగ్నరెన్స్. ఇప్పుడు ఏం చేస్తారు? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? ఆ ఆత్మ ఎందు చేయబడిన అధ్యారోపమును పట్టుకుని దాన్ని నిషేధించి అధ్యారోప నిషేధం ద్వారా ఏ అభావం ఉంటుందో ఆ అభావము చేత సూచితమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఉపలక్షిత శాంతిని తెలుసుకోవడం కూడా అలాగే. శాంతి శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటి చెప్పండి అని అడిగాను అనుకోండి. ఓకే, ఈ మనసులో ఏదైనా కోరిక పుట్టినా పుట్టం ఉంటుంది. ఓకే, పుట్టిన కోరికను నువ్వు త్రోసిపుచ్చున్నావు. ఓకే, త్రోసిపుచ్చావు. దాన్ని అకామ అంటారు. కామనాయా అభావ, కామన లేకుండా చేయడం. ఆ అభావం చేస్తే శాంతి నీకు ఉపలక్షితమవుతుంది. అహో, అయితే శాంతి అంటే అభావమా? కాదు, శాంతి అంటే అభావం కాదు. శాంతి అంటే స్వరూపం. అది అభావం అనేది స్వరూపం. సర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి తత్వం ఉన్నది అదే. కాబట్టి దాన్ని అభావం చేసి పెట్టకూడదు. మరి శాంతి ఏమిటి? అభావం కాదు, అభావ ఉపలక్షితమైన స్వరూపం. దేని అభావము? కామన యొక్క అభావము చే ఉపలక్షితమైన స్వరూపము శాంతి. ఈ కోపం ఉందా? ఉంది. ఆ కోపాన్ని నిరాకరించండి, త్రోసిపుచ్చండి. సో క్రోధ అభావ ఉపలక్షిత స్వరూపానికి శాంతి అంటే, ఇంకా ఆ మాత్సర్యం ఉంటే మాత్సర్య అభావ ఉపలక్షిత స్వరూపానికి శాంతి అంటే. వీటన్నిటికీ అశాంతి, అశాంతులు అనేకం, శాంతి ఒకటే. అయితే ఆ ఒక్క శాంతికి మీరు ఎలా వెళ్ళచ్చు? ఎన్ని అశాంతులు ఉన్నాయో వాటన్నిటినీ నిషేధించుకుంటూ పోతే మీకు లభించే శాంతియే స్వరూపం. ఈ షట్ సంపత్తి కూడా అలాగే వచ్చింది. నేను గమనించడం లేదు. ఆ శాంతోదాంత ఉపరత స్థితి క్షుశ్రద్ధాంత సమాహితో భూత్వా ఆత్మీయమాత్మానం నిషేత్ అనే ఉపనిషత్ వాక్యం ప్రధానంగా
మనస్సు శాంత, మనస్సు శాంతిగా పెట్టుకోవడం అంటే మనస్సు యొక్క సుఖదుఃఖ ఉపశమనం చేత మనస్సు యొక్క సుఖ దుఃఖాలు ఈ సుఖముందు దుఃఖముందు పట్టుకుని ఉండడం. అది సుఖాన్ని పట్టుకోకూడదు, దుఃఖాన్ని పట్టుకోకూడదు. ఆ ఉపశమనం చేత లభించే స్వరూపము అది శాంత. అంటే మనస్సులో సుఖదుఖాత్మకమైన ఏ విక్షేపము కలదో దాని యొక్క శాంతికి మొదటి శాంత. ఇంద్రియ విక్షేపం, దాంత అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు ఆనుకూల్యము ప్రాతికూల్యము అనే విక్షేపం ఉంటుంది. కంటికి నాకు నచ్చింది కనపడాలి, చెవికి మధురమైనది వినబడాలి, పురుషమైనది వినబడితే దుఃఖం కలుగుతుంది. సో ఈ విధంగా ఇంద్రియ విక్షేపం, ఇంద్రియ విక్షేప నిరాకరణ పూర్వకమైన శాంతికి అటువంటి స్థితికి దాంత శాంతి. ఉపరతి క్రియా విక్షేపం, ఏదో పని చేస్తూ ఉంటారు, పని లేని మంగళి పిల్లి తల కొలితేను అని ఓ శాంత ఉంటుంది. ఏదో పని చేస్తూ ఉంటారు, ఏదో పని క్రియా ఏదో ఒకటి చేయకపోతే ఉండలేదు, స్థిరంగా ఉండలేదు మనిషి. ఆ క్రియా వాస్తవంలో పడుతుంటుంది, అది ఒక విక్షేపము. ఆ విక్షేపమును నిరాకరిస్తే ఉపరతి శాంతో దాంతో ఉపరత అతిక్షు అంటే శీతోష్ణముల యొక్క విక్షేపం. చలిగా ఉందని ఓ రకమైన విక్షేపం, వేడిగా ఉందని ఇంకో రకమైన విక్షేపం, దాన్ని దిక్కుండా కూర్చుంటాడు. ఆ విక్షేపము నుండి మీరు విముక్తిని పొంది శాంతి స్వరూపాన్ని పొందుతారు. దిక్షు శ్రద్ధ అంటే సందేహ రూపమైన విక్షేపం, ఈ డౌటింగ్ థామస్ అంటారు. డౌట్ ఎప్పుడైతే వస్తుందో విక్షేపంలో పడిపోతారు. మీకు డౌట్ సెటిల్ అయితే కానీ మీకు నిద్రపడదు. రాత్రి ఎవరి నిద్రైనా చెడగొట్టాలంటే వాడికి ఫోన్ చేసి నీకు పెద్ద రహస్యం చెప్పేది ఉందని పొద్దున్న చెప్తానంటే ఇంకా రాత్రికి వాడు నిద్రపోతాడు, ఎందుకంటే విక్షేపంలో పడిపోతుంది మనస్సు. కాబట్టి మానవ స్వభావంలో కాబట్టి ఆ డౌటింగ్ నేచర్ని మీరు తిరస్కరిస్తే లభించేటువంటి శాంతికి శ్రద్ధ. సమాహిత అంటే మనశ్చాంతింద్రియ నిరాకరణ పూర్వకమైన శాంతి, మనస్సుకి చంచలత్వం ఉంటుంది. ఎదురకుండా ఉద్రీతోటి కొనుగోలు చూస్తూ ఉంటుంది. సుఖదుఖాత్మకం వేరేది, అది రాగము, ఇది చాంచల్యము. ఈ చాంచల్యంలో వచ్చేటువంటి విక్షేప నిరాకరణానికి లభించే శాంతి. చూడండి, విక్షేపాలు ఆరు రకాలు, వాటి వల్ల లభించే వాటిని నిరాకరిస్తే లభించే శాంతి ఒకటి. అలాగే ఉపాధులు లెక్కలేనండి, వాటన్నిటినీ నేతి నేతి అని మీరు తిరస్కరించకపోతే ఆ తిరస్కారము చేసిన వెంటనే ఏ అభావము కలదో ఆ అభావము చేత ఉపలక్షితమైన స్వరూపమే ఆత్మ. తెలిసిందండి అభావోపలక్షిత అంటే అర్థం తెలిసిందా? కేవలం అభావం దగ్గర అయిపోకూడదు, అభావోపలక్షిత అభావం అది ఆ ఉపాధిని బట్టి వచ్చిన గుణాన్ని లేక ధర్మాన్ని పట్టుకుని ఇది పట్టుకుని నా నిషేధించి అభావాన్ని నుంచి అభావంలో అనుకోకూడదు. ఆ అభావము చేత ఉపలక్షితమైన స్వరూపము కలదో అది ఆత్మ. ఆత్మను తెలుసుకునే పరిస్థితులు ఒక్కటే, ఇంకా వేరే ఉపాయం లేదు. అంచేతన శంకరులు వివేక ప్రధానంగా ఉంటుంది వారి బోధ, ఈ పాయింట్ మనసులో పెట్టుకునే వాళ్ళు నిర్వాణ శక్తం రాశారు. రాసి దాంతో సంతృప్తి చెందకుండగా దశశ్లోకి మళ్ళీ నిర్వాణ శక్తంలో మీకు అలాగే ఉంటుంది. మొదటి మూడు పాదాలలో నిషేధాన్ని చేసి ఇంకా మిగిలినటువంటి సచ్చిదానంద తత్వాన్ని చిదానంద రూప శివోహం. మన వాడు అనుకుంటారు శివుడు అంటే కైలాసవాసం అనుకుంటారు. కైలాసవాసం అంటే అక్కడ ఎన్ని నిషేధాలు చేసి ఇంకా కైలాసవాసం ఏంటంటే కైలాసవాసి కాదు, ఆత్మ చైతన్యం సర్వమంగళములకు నిధానమైన ఆత్మ చైతన్యం. ఈ శివ విష్ణు అనే పేర్లు పెట్టేసి రెండు రూపాలు పెట్టేసి వాటి మధ్యన వైభవం వైమనస్యం పెట్టేస్తే మన శాస్త్రాల్లో దీని ప్రస్తావన ఎక్కడ ఉంది? ఎందుకంటే శంకర భగవత్వాలు కాలం నాటికి శివ విష్ణు విభాగం లేదు, శ్రీకృష్ణుడు గీత బోధించి నాటికి శివ విష్ణు విభాగం లేదు. శివ అనే ఒక డైటీ కింద ఇవాల్వ్ అవుతాం, విష్ణు అనే ఇంకో డైటీ ఇవాల్వ్ అవుతాం. ఈ రెండు డైటీస్ మధ్య క్లాష్ ఇవాల్వ్ అవుతాం. ఇవన్నీ కూడా సోషల్ కాన్ సోషల్ రివల్యూషన్, ఇవన్నీ కూడా రెండు
నాలుగు శతాబ్దాలలో జరిగినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎప్పుడైంది? ఆ ప్రాసెస్కి ముందే ఒక శంకర రూపాలు ఉపనిషత్తులు గీత ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్కి ముందే ఉంటాయి. ఈ ప్రాసెస్ స్టార్టెడ్ సమ్టైమ్ అరౌండ్ 9-10 అలా స్టార్ట్ అయింది. 9th century, 10th century అలా స్టార్ట్ అయింది. 12th, 13th, 14th వచ్చేప్పుడు బాగా తీసుకున్నాం. కాబట్టి మీకు ఈ సాహిత్యం కాలంగా ఉంది. పురాణాల్లో శివ పురాణం తీసుకుంటే విష్ణువు యొక్క క్యారెక్టర్ని డౌన్గ్రేడ్ చేసిన కథలు ఎన్నెన్నో ఉంటాయి. విష్ణు పురాణం తీసుకుంటే, విష్ణు పురాణం ఇంక్లూడింగ్ భాగవతం తీసుకుంటే, శివుణ్ణి చాలా పూర్ లైట్లో చూపించేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉదాహరణకి శివుడు అర్థ పార్వతీదేవి అర్ధాంగి కదా అని చెప్పి, అంటే అభేదమైన అర్థం కదా, అభేదమైన అర్థం. అంతేకాదు ఒక బియర్డ్గా ఉన్నాడు ఏమి కాదు. ఈ చిత్రకారుడు ఏం చేశాడు, శివుడు పక్కన పార్వతీదేవిని కూర్చోడు. ఇంకా ఒక అర్థం ఉంది. ఒకసారి ఒక ఋషి కైలాసానికి వెళ్తాడు. కైలాసం ఏం చెప్తున్నానంటే, నేను ఆ శివ అనే పదాన్ని నేను ప్రాపర్గా తెలుసుకుంటే బాగుంటుందని ఏదో మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఫినిష్ చేసేసుకుంటే కనుక వెళ్ళాను. కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు పార్వతీదేవిని తన పక్కన కూర్చోబెట్టాడు, గౌరవం చేసి కూర్చుని ఉంటాడు. ఈ ఋషి అంటాడు, ఎవరా నువ్వు? దేవదేవుడు, నీ మానవులకు ఉపదేశం చేయాల్సిన వాడివి, ఆదర్శం నిలపాల్సిన వాడివి. అమ్మాయిని అలా పక్కన ఎంత భార్య అయితే మాత్రం అలాగా అలా ఎప్పుడు అలా పరిమితి ముందు అలా పట్టుకుని వినయం ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో లాగా అవకాశం ఆ ఒక్కడే అలా వెళ్తాయి. చుట్టవా నేను మధ్యాహ్నం పెట్టలేదా అని కోపడతాను అని శివుడి మీద కోపడు. కోపడితే పాపం బాగుంది. శివుడికి పోయి దూరంగా జరిగిపోయి, నేను జగన్నాథుడైనటువంటి శివుడితో నేను జగదప్పని నేను కలిసి ఉంటే నువ్వు ఇలాగంటే నిందావాక్యాలు పొందుతావా, నువ్వు గాలి దిగిపోతుందో శాపం తెలుసు. ఏమని కదా ఏమిటి కదా, హౌ పూర్ ఆ శాపాన్ని బట్టి వాడు ఏదో అయ్యాడు. హౌ పూర్ లైఫ్లో ఉందో చూడండి. సో శివ అంటే అలా మాత్రం అనుకోవద్దు. దట్ ఈజ్ నాట్ ది శివ. యథానందరూప శివోహం. శివోహం అంటే వశకాంతం, అంటే ఆనంద స్వరూపము, మంగళస్వరూపము అర్థం. వశకాంతం నుంచి శివ వచ్చింది కాబట్టి. సో నేతి నేతి వ్యపదేశో భవతి. ఒకదానికి మరోదానికి ఎలా తీసుకెళ్ళాను నేను మొత్తానికి చాలా విషయాలు దీనికి సంబంధం ఉన్నాయి. ఒకటి రెండు కొంచెం డైజెస్ట్ అయినప్పటికీ కమింగ్ బ్యాక్ టు ది స్టేట్మెంట్. అవిద్యా కామ కర్మ విశిష్ట కార్యకర్మోపాధి ఆత్మా సంసారి జీవ ఉష్యతే. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ప్రక్రియను ఇలా చెప్పుకోవచ్చు. నేను చిన్న ప్రసంగం చేస్తాను. ముక్కుని అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దానిని ముక్కు పుడకంటారు. చెవులు అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దానిని ముగ్గులు అంటారు. మెడను అలంకరించడానికి ఉపయోగించిన సందర్భంలో దానిని నెక్లెస్ అంటారు. చేతులను అలంకరించిన సందర్భంలో దానిని కంకణం అంటారు. ఏమిటది? ఎన్ని బంగారాలు ఉన్నాయి? కెన్ యూ ఇంప్రూవ్ అపాయింట్మెంట్ విద్యార్థులు? ఒక ఆయన అడిగాడు, నన్ను ఒక వెస్టర్న్ అడిగాడు. బుద్ధిమంతుడు, అలా బుద్ధిమంతుడు పాఠం మాట్లాడుకుంటున్నాడు. ఏ స్వామి, నువ్వు బంగారం కృష్ణంగా ఎన్ని రకాలుగా వాడేమో నేను కౌంట్ చేశాను. మ్యాడ్రిడ్లో ఉంటాడు స్పెయిన్. పాపం నన్ను రమ్మని ఆహ్వానించాడు. నాకు ఓపెన్ వెళ్ళాలి. నన్ను ఎక్కడో అడిగాను, ఎవరికా మ్యాడ్రిడ్ ఎక్కువ దూరం ఎక్కడికి? చాలా దూరం అయ్యా వరకు రేపు ప్రయాణం ఉంటుందో ఇవాళ మ్యాడ్రిడ్ లేదే లేదన్నారు. ఎనీవే కౌంట్ చేశాను అంటే నిజంగా చేశాను. ఎస్ ఎస్ షోన్ హిజ్ నోట్స్ టు మీ సమ్ 19-20 రకాలుగా డిఫరెంట్, నాట్ ద సేమ్. 19-20 రకాలుగా ఆ దృష్టాంతాన్ని వాడమైంది. అంటే నేను అదంతా చూసి, if you have patience, you will get some more in it. కాబట్టి మంచి దృష్టాంతం. చూడండి, నేను మీకు ఎక్కడా కూడా మరో పేరు లేకుండా కేవలము బంగారం తప్ప ఇంకొకటి లేదు అన్నదానికి దృష్టాంతం సరిపడిందా? శంకర్ బాగా మాట్లాడుతున్నా. జీవ ఏమిటండి? జీవ ఏమిటండి? జీవ అంటే పరమాత్మ కంటే వేరే ఏదీ లేదు. ముక్కు
కూడాక అంటే అది ఏదో వేరే కొత్తగా ఏదైనా వచ్చిందనుకుంటున్నావా? బంగారంలో ఉప్పు లేదు, పొడక లేదు, ఇవన్నీ కూడా మెరుగు పెట్టుకున్నారు. బంగారం బంగారమే. అదేవిధంగా ఆత్మ చైతన్యము, అదే ఆ నిర్విశేషము, వ్యపదేశము లేనిది అద్వయము, దానికే జీవుడు వ్యపదేశం. వ్యపదేశమే, ప్రతిదీ వ్యపదేశమే. జీవ ఉచ్యతే అంటే వ్యపదేశం భవతే, జీవుడని వ్యపదేశము, దానికే సంసారి అని కూడా వ్యపదేశం. జీవు వీడికి సంసారి అని వ్యపదేశం చేస్తే ఆ సంసార లక్షణములు లేని సందర్భంలో అదే ఆత్మ చైతన్యానికి అసంసారి అని వ్యపదేశం వస్తుంది. అదే ఈశ్వర అనే వ్యపదేశం. ఈశ్వర కూడా వ్యపదేశమే. అన్ని వ్యపదేశాలు ఉన్నది, శుద్ధ చైతన్యం తప్ప ఇంకేదీ లేదు. సో ఏమిటి వ్యపదేశం, ఏమిటి జీవహానం వ్యపదేశం అంటే చూడండి, ఓ పెద్ద ముఖ్యుడు కాలుష్యాన్ని పోగేస్తే కానీ అంతటి అద్వయ నిర్విశేష ఆత్మ చైతన్యానికి జీవహానం వ్యపదేశం కాదు. దానికి అంత కాలుష్యాన్ని పోగేయాలి. ఎంత కాలుష్యము, ముందు అవిద్యని దాన్ని ఎత్తులు పొందాలి. అంటే అవిద్య అంటే అర్థం ఏమిటి, ఉన్నదానిని ఉన్నట్టుగా తెలియలేకపోవుట, దాన్ని అవిద్యని దాని ఎత్తుమీద పారేయాలి. ఇది ఎలాగంటే శంకర భగవత్పాదులు విశావాస్యోపనిషద్ భాష్యం ఉద్ఘాటంలో దృష్టాంతం ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతం. చందనపు కట్టని, చందనపు కర్మని మురికాలలో పడేసారు. మురికాలు అంటే మీకు రాకపోతే ఎక్కడ పెడితే లేకపోతే అదిపోయే కళ్ళు రకరకాల కనుకుంటూ ఉంటాయి. ఇక్కడ కొంత కవర్ చేసుకుంటారు, అక్కడ ఓపెన్ ఉంటాయి, అది కోసం అలా చెప్పారు. ఆ మొత్తం ఆ సిటీలో ఉన్న మురికంతో దాంట్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చందనపు కర్మ దాంట్లో పడింది, చాలా స్లైమీగా ఉంటుందండి. అది గమ్ము తినడానికి అదేమీ రాదు. మొత్తానికి వీడు ఎలా అయితేనే అంత విలువైన చందనపు కర్రని పోగొట్టుకోవడం ఇష్టం లేక చేపెట్టి తెలిపి మొత్తానికి పీకాడు పైకి. అది ఎలా ఉంటుంది అది అందిస్తుంది. అంటే పోల్చా ఆ చందనపు కర్రను శుద్ధి చేయాలంటే ఏం చేయాలి, దాన్ని కడిగి చిత్రిక పట్టాలి. చిత్రిక పట్టాలంటే ఎట్లా, ఆ చెల్లె ఇష్టపడి ఉంటుంది. దాంతో కొన్ని లేయర్స్ కట్ చేసి పారేయాలి దాన్ని, అప్పుడు అది దాన్ని స్వరూపం పడుతుంది. ఆ రకంగా అవిద్య ఎప్పుడైతే ఆత్మ యొక్క పూర్ణత్వము వీడికి అనుభవానికి రాకుండా అవిద్య కప్పేసిందో కోరిక పుడుతుంది. కామ కోరిక పుడుతూనే కర్మ చేస్తాడు వైదికుడు. వైదికుడు ఒకటే వైదికుడు ఉంది, కోరిక పుట్టగానే కర్మ. వైదికుడు ఒకటే లోకంలో ఇప్పుడు బ్రహ్మవర్చస్సు కావాలి అంటే వాడు ఏదో యజ్ఞం చేస్తాడు వైదికుడు. బ్రహ్మవర్చస్ కాము ఏదైతే ఆ యజ్ఞం చేస్తే బ్రహ్మవర్చస్సు. లౌకికుడు ఏం చేస్తాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, లేకపోతే ముఖానికి అలంకారం, ముఖానికి సౌందర్యం పెరిగేటువంటి కొత్త కొత్త సాధనాలు, అవన్నీ లేజర్ ట్రీట్మెంట్ అవన్నీ వచ్చాయి. ముఖమంతా కూడా ఏదైనా చిన్న చిన్న బబుల్స్ బాయిల్స్ లాగా ఉండి వికారంగా ఉందని నేను అనుకుంటే వాడు లేజర్తో అదంతా సర్దుబాటు చేసేసి సున్నితంగా చేసుకుంటారు. అమెరికాలో అయితే వయసు వచ్చినప్పుడు ముడతలు పడతాయి, ఆ ముడతల్లోకి కెమికల్స్ ఇంజెక్ట్ చేసి సర్దుబాటు చేసి అంతా ముడతలు లేకుండా చూపిస్తారు. సో కాబట్టి ఇది లౌకికుడు. లౌకికుడు కోరిక ముఖం అందంగా కనుగొనాలి, అందుకోసం వాడు ఇలాంటివన్నీ చేస్తారు. వైదికులు అయితే ఏం చేస్తారు, ఏదో ఏదో ఉంటుంది బ్రహ్మవర్చసకామోది హోదీ అని అలాంటి హోమ కలుగు చేసుకుంటారు. అయితే ఇది కనుక పారాయణ చేసినట్లయితే మీరు బ్రహ్మవర్చస్సుతో మీ ముఖం నిండిపోతుంది అని ఏదో ఉంటుంది ఫలశుద్ధి పారాయణ అవుతుంది, ఏదో చెంది సప్తశతో ఏదో ఉంటుంది అది పారాయణ చేసుకుంటారు. వైదికుడు అయితే అలా చేస్తారు. లౌకికుడికి పశు సంపద కావాలనుకుంటే ఎక్కడో లంచం పట్టి పశువుల్ని సంపాదిస్తారు, ఆ లంచంలో పశువులను పొందుతారు. వైదికుడికి పశువులు కావాలనుకుంటే చిత్రయా యజేత పశుకామహ చిత్రయాగం చేస్తారు. వైదికుడు లౌకికుడికి డబ్బు కావాలంటే వాడు ఏదో డబ్బు సంపాదించి ఏదో స్టార్ట్అప్ కంపెనీలో లేదా ఉద్యోగం చేస్తారు, లేదా పార్ట్ టైం జాబ్ పోటీ చేస్తూ సంపాదిస్తారు. లౌకికుడికి వైదికుడికి డబ్బు కావాలంటే శ్రీయాగాన్ని చేస్తారు.
శ్రీకామోది శ్రీ అంత సత్యం శ్రీకామ సపతంజపే. నిజంగా మీరు కంటే ధనాన్ని పొందుకుంటారో మీరు సాత్ సింపుల్ ఉపాయం పంచదశ పంచదశ రుక్కులు 15 రుక్కులు ఎందుకంటే మంత్రం మంత్రం అన్నందుకు రుక్మంత్రాల్లో 2 వాక్యాలు ఉన్నాయి. నిండా వస్తుంది ఖాయం, కాకపోతే నేను చెవిచ్చాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఏమనేవాడంటే ఎందుకురా నీ చెవి, దానికి ఏదైనా కనీసం ఒక కుండలుగా ఏడిస్తే ఆ చెవి నుంచి కొంత లాభం ఉంటుంది, నీ చెవి బోసించేవి మాకు అక్కర్లేదు అది వాడేవా. కామ కర్మ మొత్తం జగత్తుందో అది విద్య కామలు లేకుండా కర్మ చేయమయ్యా, కర్మ లేకుండా బతుకు లేదు కదా, ప్రాణం ఉన్నప్పుడు కర్మ చేయాలి కదా, కామలు లేకుండా నిష్కామంగా కర్మ చేయమయ్యా అంటే దాని మీద శ్రీకృష్ణుడి దగ్గర నాకు చెప్పేసాను ఇంత మాటలు పడుతున్నాయి ఇటు పీపి అటు పీపి. నేను వ్యాసం చూశాను, ఫలితం లేకుండా కర్మలు చేయడమని చెప్పాడా శ్రీకృష్ణుడు అని క్వశ్చన్. ఫలితం లేకుండా చేయమని చెప్పాడా? అసలు ఆ పూర్వపక్షం ఎక్కడి నుంచి వచ్చింది? తప్పుగా అర్థం చేసుకుంటే కానీ అలాంటి గొప్పపక్షం వచ్చే సందర్భం లేదు. ఫలితం లేకుండా కర్మను చేయమని చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే కర్మకు ఫలితం ఉంటుందయ్యా, నువ్వు ఫలితం మీద మనస్సు పెట్టవు, కర్మని విద్యు ధర్మంగా నీ కర్తవ్య కర్మగా భావన చేసి చెయ్యి, దాని ఫలితం మీద నీ మనస్సు పారవేసుకోకు అన్నాడు. అయ్యో ఏదో గొప్పపక్షం ఒకటి కొత్త ఎక్కడా లేని గొప్పపక్షం. పూర్వపక్షం శాస్త్రీయంగా ఉండాలి. మనం పూర్వపక్షం శాస్త్రీయంగా కలిపి శాస్త్రీయంగా అంటే కుజంత పూర్వపక్షాన్ని పెట్టి సిద్ధాంతాన్ని చెప్పాలి. కానీ అక్కడెక్కడ దరిదాపుల్లో లేని పూర్వపక్షం కన్ఫ్యూజింగ్ అండ్ మిస్లీడింగ్ టూ థింగ్స్. ఇట్ ఈస్ మిస్లీడింగ్ అండ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్. అటువంటి పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏదో దారిలో పోతున్నాం. ఫలితం లేకుండా ఎందుకు జీవం చేయమని చెప్తాడు? ఫలితం లేకుండా జీవం చెప్తే ఒక కట్టి ఉంచుకుని నేలలో లేకుంటే ఇలా ఎలా కొడుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు అలాంటి పని చేయకుండా దానికి ఫలితం ఏముంటుంది? ఏం ఫలితం ఉంటుంది? లేదా ఒక ఇలా ఇలా ఊరి ఇలా ఇలా అంటుంటే ఫలితం ఏముంటుంది? ఇలా ఇలా అంటూ ఉంటాం, ఫలితం ఏముంటుంది? ఫలితం ఏముంటుంది? ఎందుకంటే అలా అలా చేయబెట్టలే అలా ఎదుగుతున్నారంటే దీనికి ఫలితం ఏం లేదు కాబట్టి నేను అంటున్నాను. అదేమిటంటే శ్రీకృష్ణుడు అలా చెప్పాడు. అదే ఇంతే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రివియలైజేషన్ ఆఫ్ ది హోల్ థింగ్. సో ప్రతి మనిషి కూడా కామలతోటి కర్మలను చేస్తాడు. ఇది సంసారం. విద్య కామ కర్మ లక్షణ సంసార. ఈ అవి ఈ కర్మలను బట్టి మీరు ఒక పర్టికులర్ దేహంలో యొక్క ఉపాధి వస్తుంది. మనుష్యోపాధి, మనుష్యోపాధిలో పురుషోపాధి, స్త్రీ ఉపాధి, మరి దాంట్లో బ్రాహ్మణ ఉపాధి, క్షత్రియ ఉపాధి, ఇంకా ఒక రకం కాదు పాశ్చాత్య ఉపాధి, లేచ్య ఉపాధి, ఎవరో పేర్లు ఇవన్నీ వస్తాయి. ఆ ఉపాధితోటి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎక్కడ మొదలుపెట్టామో అవిద్య కామ కర్మ విశిష్ట కార్యకర్మోపాధి. కార్య అంటే దేహం, కర్మ అంటే ఇంద్రియములు. ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు 11. ఈ దేహము ఈ 11, ఈ 11 ఉండడానికి ఈ దేహం ఉండాలి. దేహం లేకుండా 11 ఉండవు. ఇప్పుడు నీళ్లు కావాలన్నాడు, నీళ్లు కావాలంటే చెంబు తెచ్చుకో లేకపోతే పాత్ర తెచ్చుకో ఇస్తానన్నాడు. పాత్ర ఎందుకు నీళ్ళు ఇవ్వకుండా ఉంటాయి అంటే పాత్ర లేకుండా నీళ్లు ఉండవు, పాత్ర ఉండాలి. మీరు ఏ పాత్ర కాకపోతే ఈ పాత్రనే పెట్టాలి, ఏదో ఒక పాత్ర ఉండాలి. అలాగే ఏకాదశి ఇంద్రియాలే ఇవ్వ మాకు ఈ దేహం ఎందుకంటే కుదరదు, అలా ఆ దేహంతో పాటే వస్తాయి కార్య కారణ. దాంతో మీరు అభివృద్ధి ఉపాధి, ఉపాధి అంటే ఏమిటి? దాని ధర్మాలన్నీ తన నెత్తిమీద తెలుసుకుంటాం. దాని ధర్మాలు ఎన్ని ఉంటాయి? అన్నీ ఆత్మస్వరూపానికి అంటాడంటారు, ఆత్మ పుట్టింది అంటాడు, ఆత్మ విద్యుత్తుంది అంటాడు, పుణ్యాత్మ పాపాత్మ ఏవేవో పద ప్రయోగాలు చేస్తూ ఈ విధంగా
ఆ ఉపాధి ధర్మములన్నీ అంటగట్టినటువంటి కలుషితమైన ఆత్మస్వ కలుషితముగా భాషించే ఆత్మ చైతన్యమైనది ఆ చంద్రము చెక్కలాగా దృష్టాంతం. దానికే సంసారము ఒక వ్యపదేశము, జీవుడని కూడా దానికే వ్యపదేశము. అదే ఆత్మ చైతన్యం. నిత్య నిరతిశయ జ్ఞానశక్తి ఉపాధి ఆత్మా అంతర్యామి ఈశ్వర ఉచ్యతే. ఈశ్వరుడు కూడా ఉపాధి అయినా ఉపాధి, ఈశ్వరుడు కూడా ఉపాధి. ఇది ఎలాగంటే మహాకాశము ఘటాకాశము అంటే మహాకాశము అంటే గొప్ప ఆకాశము, అంటే పెద్ద ఆకాశము. పెద్ద అన్నది ఉపాధి. ఆకాశము పెద్ద ఏమిటి అసలు? ఆకాశం పెద్దదా చిన్నదా? ఆ మాట తప్పు. ఎందుకంటే అన్ని వస్తువులు ఆకాశము నందు పెద్దవిగా చిన్నవిగా వర్ణింపబడతాయి. ఆ పెద్దదనాన్ని చిన్నదనాన్ని సర్వమునకు సంభవము చేసేది ఆకాశం. దానికి ఇంకా పెద్ద చిన్న ఉండదు. దాన్ని దేంతోటో మీరు ఉపాధితో ముడిపెడితే తప్ప పెద్ద చిన్న ఉండదు ఆకాశం. కానీ వీడు ఆకాశము మహాకాశము ఉంటాడు. ఎందుకు మహాకాశం అన్నాడు? ఘటాకాశము ఒక పెట్టాడు. ఇది అల్పంగా ఉన్నప్పుడు దానికి మహాకాశము పెట్టాడు. అయ్యా ఆకాశానికి ఘటం ఉపాధి అయినా అంటే ఆకాశానికి ఘటము ఏ విధముగా ఉపాధియో ఆకాశానికి మహా కూడా ఉపాధియే. ఆకాశము ఆకాశమే, అది మహా కాదు అల్ప కాదు. కానీ అల్ప ఒకటి పెడితే దీనికి కాంట్రాస్ట్గా మహా అనే ఉపాధి పెట్టాలి. అలాగే జీవుణ్ణి పెడితే కాంట్రాస్ట్గా ఈశ్వరుడు పెట్టాలి. జీవుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు. జీవుడు విలీనమైతే ఈశ్వరుడు కూడా విలీనమైపోతాడు. ఓన్లీ పరమాత్మ తత్వమే విలీనం ఉంటుంది. ఇంకేతనే శంకరుడు థీస్ట్ కాదు. థీస్ట్ ఎప్పుడవుతాడు? ఈశ్వరునే ఒక తత్వాన్ని నిలబెడితే థీస్ట్ అవుతాడు. ఆయన ఈశ్వరుడే తత్వాన్ని కూడా ఆత్మ చైతన్యంలో కలిపేస్తాడు. జీవుణ్ణి ఈశ్వరుని రెండింటిని కలిపేస్తాడు. కలిపేసి శుద్ధ అద్వయ పరబ్రహ్మ మాత్రమే మిగిలి ఉన్నది. అద్వయ దాంట్లో ఇంకా భక్తికి దానికి ఇంకా రెండవది లేని ఆ పరబ్రహ్మ. అంచేతనే హీఈస్ నాట్ ఈవెన్ ఎ థియస్ట్. ఇప్పుడు ఆ ఈశ్వరుడికి శక్తి అనే ఉపాధిని పెట్టాలి. శక్తి అంటే ఎటువంటి శక్తి? విజ్ఞానము రెండు శక్తులు. జ్ఞానము శక్తి రెండు పవర్స్. జ్ఞానము అంటే విజ్ఞాన శక్తి, శక్తి అంటే క్రియాశక్తి. జ్ఞాన శక్తి అంట ఆయన సర్వము తెలుసున్నవాడు. కాబట్టి సర్వము తెలుసున్నవాడు అంటే సర్వము ఉంటే సర్వము తెలుసున్నవాడు అవుతాడు. అసలు రైతుల ప్రశ్న ఇది. కాబట్టి ఈశ్వరుడు సర్వేశ్వరుడు కదా అని అంటారు. అంటే ఏమన్నా నాతో తను అడిగారు ఒకసారి రైతు, ఈశ్వరుడు సర్వేశ్వరుడు అంటారా అన్నారు. ఆ పోనీ అనండి అంటే మీ సమస్య ఏమిటి? సర్వం ఉంటేనే సర్వేశ్వరుడు అవుతాడు కదా. అంటే నేనన్నాను అక్కర్లేదండి, సర్వం ఉందనుకున్నా కూడా సర్వేశ్వరుడు అవ్వచ్చు. సర్వం ఉంటేనే సర్వేశ్వరుడు అవ్వక్కర్లా. సర్వం ఉందనుకుంటే కూడా సర్వేశ్వరుడు అవుతాడు. నేను ఎప్పుడైనా సినిమా చూశారా? అది చూశాను. సినిమాలో ఈ కుటుంబానికంతకీ నేను హెడ్ అని అంటాడు అప్పుడు. ఇప్పుడు వాడు ఆ కుటుంబం ఉంటేనే కుటుంబానికి హెడ్ అవుతాడా? అక్కర్లా. కుటుంబం కనపడుతుంటే చాలు, ఉండక్కర్లా. ఆ కుటుంబం లేదుగా, లేకున్నా హెడ్ అయ్యాడుగా, లేకున్నా హెడ్ ఎలా అయ్యాడు? ఉండక్కర్లా, కనపడితే చాలు. కాబట్టి కనబడే సర్వమునకు ఆయన ఈశ్వరుడు అంటే అది కూడా మేము మింగేస్తాం అది కూడా నిలబడాలి. కాబట్టి జ్ఞానము శక్తి. మీరు జగత్తును చూడండి, దేర్ ఇస్ పవర్, ఇంటెలిజెన్స్, ఈ రెండు ఉపాధి. తర్వాత ఈ జీవులు పుట్టుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. తదపేక్షయ నిత్యము, ప్రవాహ నిత్యం, అదే నిరంతర, బ్రేక్స్ ఉండదు. జీవుడు ఉపాధికి ఒక ఉపాధికి మరో ఉపాధికి మధ్యలో బ్రేక్ ఉంటుంది. బ్రేక్ వచ్చిందండి. ఈ బ్రేక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో కల్పించేస్తారు, ప్రేతము భూతము పిశాచము అంతా కల్పించేస్తారు. ఇప్పుడు మనిషి చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు ఇంకో జన్మ నేను పొందాలి, ఆ జన్మే గురు పొందుతాడు. మీరు ఇంత ప్రిసర్వ్ ఛాన్స్ ఇస్తే దాంట్లో కల్పనలే కల్పనలు గుర్తించేసి మొత్తం ఇక్కడ మరణించాడు అక్కడ పుట్టాడు మధ్యలో ఎంత వ్యవస్థ ఉందంటే అసలు పుట్టుక మరణము వాటిని సమీక్ష చేసే ఓపిక కూడా అవకాశం కూడా ఎవరికి లేనంత వ్యవస్థ వచ్చి పడిపోయింది. ఈ పుట్టుక ఈ మరణం, ఈ మరణము
మళ్ళీ ఇంకోటి ఒకటి కుట్టుకుంటారు. మధ్యలో గ్రంథాలు రాసిపెట్టారు, ఇంత లావు గ్రంథాలు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అవునా ఇది సీక్రెట్స్ ఆఫ్ డెత్ అనే పుస్తకం మీకు పంపిస్తాను చదవన్నాను. అంటే నన్న ఎన్ని పేజీలు ఉంది? సెవెన్ 750 pages ఉన్నాయి. సో మీరు పంపించకండి, నేను చదవలేదు, ఓపిక నాకు తెలియదు. నాకు ఈ మధ్యన అంత ఓపిక అలా రాకుండా వాళ్ళు పుస్తకాలు చేసే సందర్భం లేదు. ఏదో పదాలు చెప్పేలాగో వాళ్ళ సరిపడుతుంది. ఇంకొక టైం చెప్పారు అది మీ సీక్రెట్స్ ఆఫ్ డెత్ తెలుసుకోవచ్చు కదా అక్కర్లేదు. సో నో వీక్ నో ఎనీ సీక్రెట్స్. ఎందుకంటే మధ్యలో అన్ని ఊహాపోహలు పోతూ ఉంటాయి. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఆ జీవుడు అనేప్పటికీ ఒక ఉపాధి నుంచి ఇంకొక ఉపాధికి బ్రేక్ వస్తుంది. ఈశ్వరుడిలో ఆ బ్రేక్ ఉండదు, నిరంతరంగా పోతూ ఉంటుంది. అవిజ్ఞాన శక్తి, క్రియాశక్తి కన్నా హిరణ్య గర్భుడు ఉంటాడు. ఆ రెండు శక్తుల రూపంగా ప్రతి ప్రాణియందు ఉండి నియమిస్తూ ఉంటాడు జగత్తుడు. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆయనకు అంతర్యామి అని పేరు వచ్చింది. ఆ పరమాత్మ స్వతహాగా అంతర్యామి ఏం కాదు, దానికే ఇంకో పేరు ఈశ్వర. జీవుడికి సంసారి జీవ అని వచ్చింది. సంసారీకి కాంట్రాస్ట్గా అంతర్యామి, జీవహాకి కాంట్రాస్ట్గా ఈశ్వర అని వ్యపదేశములు వచ్చినవి. ఏమంటే ఈ పేర్లన్నీ తీసేసి అసలు ఉపాధులన్నీ తీసేసామంటారు, ఏ ఉపాధి పెట్టం, అప్పుడు ఏమంటారు? సహ ఏవా నిరుపాధి కేవల శుద్ధ స్వేన స్వభావేన అక్షరం వర ఉచ్యతే. సో ఆ చైతన్యమే, ఆ పరమాత్మయే నిరుపాధికి అన్ని ఉపాధులు తీసేస్తారు. కేవల అంటే అద్వయ, రెండవది లేనిది. శుద్ధము అంటే ఉపాధి ధర్మముల యొక్క అధ్యారోపము లేనిది అన్న స్వరూపము చేత ఉంటుంది. స్వేన స్వభావేన అంటే స్వేన రూపేణ, తన స్వరూపమునందు తాను ఉంటుంది. అప్పుడు దానికి వ్యపదేశం ఏమిటి? ఉన్నాయి వ్యపదేశాలు. ఒకటే అక్షరం అని వ్యపదేశం శృతి చేస్తుంది. యయా తదక్షరం అధికమంటే ఇక్కడ కూడా ఎస్మిన్ ఔత క్రోత కస్మిన్ ఔతిష్ట క్రోతిష్ట అంటే అక్షరం అని నేను కూడా సమాధానం చెప్పినాను. అది అక్షరం లేదా పరాహ అంటే ఉపాధులకు అన్నిటికీ అతీతమైనది. సా కాష్ట సా పరాగతి పరా అనేది వాడతారు పరబ్రహ్మ అని కూడా అంటారు. తథా హిరణ్య గర్భం వ్యాకృత దేవత జాతి పిండ మనుష్య దివ్య ప్రేతాది కార్యకరణోపాధిభి విశిష్ట తదాఖ్యోవతి. ఆయన మామూలుగా కొన్ని పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఉండకూడదు చెప్పారు. ఉపాధి లేని తత్వం చెప్పారు. ఇదేలాగా మీరు వర్కౌట్ చేసుకోండి. హిరణ్య గర్భుడు దేవుడి ఆ పరమాత్మ చైతన్యమే సమష్టి క్రియాశక్తి జ్ఞానశక్తి సమాహారము అనే ఉపాధిని జోడిస్తే హిరణ్య గర్భుడు అనుకుంటుంది. వ్యాకృతము అంటే ఆ పరమాత్మయే నామరూపములుగా వ్యాకృతమయ్యి అంటే దేవతలు మనుషులు పశువులు ఇలాగా వ్యాకృతమై వ్యాకరణం చెందినప్పుడు విరాట్ అనే పేరును అనే వ్యపదేశము పొందిన ఆ విరాట్ నందు భాషించేటువంటి దేవతలు అగ్ని వరుణ అనే దేవతలుగా ఆ పరమాత్మ చైతన్యమే ఆ సందర్భాన్ని ఉంటుంది. ఇంకా జాతి 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 అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది నామముల చేత కూడా ఆ పరమాత్మ చైతన్యమే ఆయా సందర్భాలను వ్యవహరించబడుతూ ఉంటుంది. ఇక పిండ పిండ అంటే మనుష్య శరీరము పశు శరీరము ఆ పిండములలో ఉండే భేదాన్ని బట్టి దానికి నామాలు మారుతూ ఉంటాయి. మనుష్య తిరిగి పిండ అంటే శరీరం తీసుకోండి, శరీరాన్ని బట్టి దానిలో ఒక ఉపాధి నామాన్ని పెడతారు. తిరియకు ప్రేత అంటే పశువుల యొక్క నామాలు కూడా ఆత్మ చైతన్యానికే వస్తాయి. గోవు అంటాడు, బర్రే అంటాడు, ఆత్మ చైతన్యానికే ఈ పేర్లు పెడతారు. అలాగే తిరియకు మనుష్యుల పేర్లు. తర్వాత ప్రేత మరణిస్తాడు, మరణిసిన ఈ దేహాన్ని త్యాగం చేసేస్తుంది ఆ జీవుడు. త్యాగం అంటే ఆ దేహం పడిపోతుందని వస్తాం, ఆత్మ చైతన్యం అలాగే ఉంటుంది. ఆ పడిపోయినటువంటి జీవుడికి ప్రేత అని పేరు అంటే పితృదేవతలు అని ఇలాగేవో పేర్లు ఉన్నాయి. అగ్నిశ్వాత బలిహిషద ఇవన్నీ పేర్లు. అదే దేహంలో పడిపోయిన సందర్భంలో అదే పరమాత్మకు ఈ పేర్లు అన్నీ వస్తాయి.
ఈ రకంగా ఇన్ని ప్రాణుల యొక్క ఇంద్రియములు దేహము వీటిని బట్టి వాటితోటి ఆత్మస్వరూపానికి మీరు ఉపాధిగా చేసినప్పుడు వాటికి చెందిన పేరు ఆత్మకు వస్తుంది, వాటికి చెందిన రూపము కూడా ఆత్మపై అధ్యారోపణం చేయబడుతూ ఉన్నది. తదాఖ్య తద్రూపో భవతి. తదాఖ్య అంటే తన్నామ, ఆ పేరు గలది అవును. బర్రే అంటాడు, బర్రే అంటే ఆత్మస్వరూపానికే ఒక విశిష్టమైన దేహము ఇంద్రియములు, అది దానితో దాన్ని కలగాబలం చేసేసినప్పుడు ఆ ఆత్మస్వరూపాన్నే బర్రే అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. అది బర్రె రూపాన్ని కలిగి ఉంటుంది కూడా అలా అనిపిస్తుంది, అలాగే మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. సో ఇదే విధంగా అదే ఆత్మస్వరూపము ఇన్ని రూపములుగా ప్రకటమవుతున్నది. తదేజతి తన్నైజతి దివ్యాఖ్యాతం. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో తదేజతి తన్నైజతి. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం కదులుతోందా? కదలటలేదు. తన్నైజతి ఏజులు కంపనే కదలటలేదు. కానీ ఘటాకాశం తీసుకోండి, ఘటాకాశం తీసుకోండి అంటే ఘటన ఉపాధి దాన్ని ఎత్తివేసి తీసుకోవాలి. అప్పుడు ఈ ఘటాకాశం, ఈ ఘటాన్ని మూటగట్టి ఇక్కడి నుంచి అక్కడ కొట్టుకపోతే దాని లోపల ఉన్న ఘటాకాశం ఏమైంది? అది కూడా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. కాబట్టి ఘటాకాశము పయనిస్తోంది అనే ఒక వ్యపదేశం వచ్చేసింది. తదేంజతి, కానీ ఆకాశానికి కదలిక అనేదే లేదు. తను నయించింది. అదేవిధంగా హిరణ్యగర్ గుడు పుట్టాడు, గుడు పెట్టాడు, లేకపోతే జీవుడు స్వర్గానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, కానీ ఆత్మస్వరూపంలో యథార్థంగా ఏ రకమైన చలనము లేదండి. కాబట్టి నామరూప ఉపాధిని ఆరోపిస్తే ఏజతి, ఉపాధిని నిషేధిస్తే నైజతి. తథా ఏషతే ఆత్మా. కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే ఏకత్వాన్ని అద్వైతత్వాన్ని జీవుని యొక్క స్వరూపము పరమాత్మయే అని తత్వమసి అని చెప్పేటువంటి ఆ మహావాక్యములకు వేటికి కూడా విరోధము లేదు. విరోధమే ఉంటుంది, ఉపాధులు కల్పితములు, ఆ ఉపాధుల యొక్క ధర్మములన్నీ అధ్యారూపములు, అజ్ఞానం చేత ఆరోపించినవి తప్ప యథార్థంగా ఉన్నవి కావు. కాబట్టి తత్వమసి అని చెప్పటంలో విరోధమేమీ లేదు. ఏషత ఆత్మా. ఇగో ఈ అక్షర పరబ్రహ్మయే నీ యొక్క స్వరూపము. ఏషతే ఆత్మ, దాంట్లో విరోధమే లేదు. అదేమిటండి, నేను పుట్టివాడిని గిట్టివాడిని నా స్వరూపం అక్షర పరబ్రహ్మ ఎలా ఉంటుందండి? అదే మరి సమస్య. పుట్టేది గిట్టేది నువ్వు కాదు, పుట్టి గిట్టే కార్యకరణోపాధి ధర్మాలని ఆత్మ మీద ఆరోపించి నేను జీవుందని అనుకున్నావు. నీ యొక్క యథార్థ స్వరూపము పరమాత్మయే అని చెప్పే సందర్భంలో ఏషత ఆత్మ. ఏష సర్వభూతాంతరాత్మ. ఈ పరమాత్మయే అన్ని పురాణులందు ఉన్న లోపల ఉన్న అంతర్తమమైన ఆత్మ ఈ పరమాత్మయే అన్నప్పుడు ఏంటండి, ఇన్ని భూతాలు ఉంటే మరి అన్ని ఆత్మలు ఉండక్కర్లేదంటే అక్కర్లేదు. నువ్వు ఉపాధులను లెక్కేసి ఆత్మబహుత్వాన్ని భ్రమపడుతున్నావు. ఏష సర్వభూతేషు గూఢ. సర్వేషు భూతేషు గూఢ అంటే రహస్యంగా దాగి ఉన్నది అన్నారు. రహస్యంగా దాగి ఉండడం అంటే ఏమిటో రహస్యం తెలుసిన మన అజ్ఞానమే రహస్యం. దీనికి కొంచెం సౌంద్యం దృష్టాంతం చెప్పారు. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే పెద్ద బ్యానర్ ఒకటి ఆ డైమండ్ పాయింట్ సెంటర్లో పెట్టారు అనుకోండి, అయినా రహస్యమే. ఆ వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. నేను ఇంతమంది అయ్యప్ప భక్తులను చూశాను, అక్కడ తత్వమసి ఉందని ఎవ్వడూ చెప్పడు. 18 సార్లు వెళ్ళొచ్చానంటాడు ఒక ఆయన. అక్కడ ఏముందండి తత్వమసి అని ఉంది అని చెప్ప, అది చెప్ప, అది ఫోకసే చేయడం. అసలు మనం అడిగితే ఏమో ఏదైనా ఉందా అని అన్నా కూడా మీకు ఆశ్చర్యపడట్లేదు. కొంచెం గడుసైన వాడైతే అక్కడ ఉంది తత్వమసి అని ఉందండో మీ వేలాలని చెప్పేది మా అయ్యప్ప దగ్గరే ఉన్నాడు. అది చాలా సంతోషం. ఏమిటండి తత్వమసి, అది ఎందుకు రెండు కూర్చోండి అనేది కూర్చుని జపం చేయమంటాడు, లేకపోతే భజన చేయమంటాడు, జపం కూడా కాదు. అంతే తప్ప ఆ తత్వమసి గురించి పట్టించు. కాబట్టి అధ్యతనే గూఢ, ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడు అయినా గూఢ. ఏష సర్వేషు భూతేషు గూఢ.
శ్రీకృష్ణుడు పూజలో వీచేస్తారు. ఆయన చెప్పిన బోధే విగ్రహాలు ఎవరైనా పట్టుకుంటుంది కదా, గూఢ అంటే పారాయణలు చేసేస్తారు, భగవద్గీత పారాయణలు చేసేస్తారు, అద్వైత ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా. సో ఈ విధంగా అది గూఢమే రహస్యం తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు, నేను అదే ఎలా అవుతాను చూడు, నువ్వు ఉపాధిని నెత్తిన వేసుకుని అదే ఎలా అవుతాను అని అంటున్నావు. ఉపాధి లేకుండా ఉంటే నువ్వు అదే. అహమే వేదం సర్వం, చాంద్రోగ్యమే వచ్చింది అహమే వేదం సర్వం. ఇక్కడ నాలుగు వేదాల నుంచి కోట్ చేస్తున్నారు. ఈ సర్వము నేనే అంటే ఆ సర్వము ఆత్మస్వరూపము అది నేనే అని అభిప్రాయం. ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మయే, నాణ్యోతోస్తి ద్రష్ట. ఇది మనం చూసాం, ఈ ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో ద్రష్ట ఇక్కడ లేనే లేడు. ఇక్కడ ఈ ఈ సెక్షన్లోనే ఇత్యాది శ్రుతయ అభివృద్ధ్యంతే. కాబట్టి ఈ శృతులలో ఏ విరోధము లేదు. విరోధం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వము సత్యమైతే ఈశ్వరుడు ఒక్కడు ఎలా అవుతాడు అని విరోధం. సర్వేశ్వరుడు ఒక్కడ అద్వయం ఎలా అవుతుంది? సర్వము సత్యం కాదు, సర్వము మిథ్యయే. ఉపాధిని కల్పితములు, ఉపాధి ధర్మముల యొక్క అధ్యారోపము సత్య వస్తువుపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. దీని శంకరులు చాలా చక్కని దృష్టాంతం ఇస్తారు. మీరు సర్పాన్ని చూసి పాము త్రాడు చూసి పాము అనుకుంటారు, ఆ పాముకి విషం ఉంటుందా? ఆ త్రాడుకి విషం వస్తుందా? కాదుగా, మీరు పాము అనుకున్నారు కదా అని దానికి విషం వస్తుందండి కాదు. ఆయన ఇంకోటి ఉన్నారు, ఎండమావులు అంటే ఎడారిలో మీరు జలాశయం ఉందనుకుంటారు, భ్రమపడతారు, అయ్యో నేను భ్రమపడ్డాను అక్కడ జలాశయం లేనే లేదు అని అక్కడికి వెళ్ళి చూస్తే బురద బురదగా ఉంటుందా? బురద బురదగా ఉంటే అంటే అంతకుముందు మీరు భ్రమపడ్డానికి కారణంగా నీళ్ళు ఉంటే బురదగా ఉంటుంది, బురదగా ఏముండదు. ఎందుకు ఉండదు? నేను భ్రమపడ్డాను కదా అంటే, అయ్యా భ్రమపడ్డ దాని వల్ల ఆ భ్రమము దానికి రాదు. అలాగే ఆత్మకు పుట్టుగా మరణము ఉందని నేను అనుకున్నాను కదా కాబట్టి వచ్చే రావు. ఒకసారి అనుకోవడం కాదు, మీరు ఒక కల్పం అనుకున్నా కూడా పుట్టుగా మరణము ఆత్మస్వరూపానికి సంక్రమించదు. కల్పనాంతరేషు యదాశ్రుతయః ఆగచ్చంతి. మీరు ఏవేవో కల్పనలు చేయండి, ఏమిటి పరమాత్మ నుంచి సగం కొంత కలుషితమయ్యి హిరణ్యగర్భుడు వచ్చాడు, అక్కడి నుంచి కొంచెం మెటీరియల్ చేరి విరాట్ అయ్యాడు, ఈ విరాట్ 10 ముక్కలయ్యి దేవత వచ్చారు అని ఇలా మీరు కల్పనలు చేసి అవయవాలు చేసి లేకపోతే అవస్థలు 4 చెప్పారు, అవయవములు అవస్థలు వికారములు ఇంకొకటి కూడా శక్తి, ఆ శక్తులు, ఈ శక్తి ఇది, ఆ శక్తి అది, ఓ శక్తి అగ్ని, ఇంకో శక్తి దేవత, అలా ఈ కల్పనలన్నీ కూడా అవి కల్పనలే, అవి అధ్యారోపములు మాత్రమే, ఉపాధిని బట్టి వచ్చినవి మాత్రమే అని మీరు స్వీకరిస్తే ఏ విరోధం ఉండదు. మీ భేదము నిలబడుతుంది, అవసరమైనంత మేరకు మీ భేదాన్ని మీరు నడిపించవచ్చు. పరమసత్యము అద్వైతము అని మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు అలా కాకుండా ఈ భేదాన్ని నిలబెట్టడం కోసం ఉపాధి అధ్యారోపము అనే రెండు మాటల్ని పక్కన పెట్టి భేదాన్ని నిర్వహించడం కోసం అంటే దానికి ఏదో కొంత గతిని కల్పించడం కోసం అవస్థలు శక్తులు అని ఇలా మొదలు పెడితే ఇవన్నీ కల్పనలే ఉంటాయి. యథా సర్వాహ కల్పనాహ అని ఇంతకుముందు చెప్పారు. ఈ కల్పనలు వేడి ఎందుకు కూడా ఈ ఏకత్వాన్ని చెప్పే శృతులు అవి పొసగవు. మీకు శాస్త్రం అంతా కూడా విరోధములతో నిండిపోతుంది, అన్ని విరోధాలే, సర్వత్రా విరోధము. విరోధం అంటే కాంట్రడిక్షన్, ఎవరాత్మ కాదు కదా, అర్హమని కాదు, కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి. తస్మాత్ ఉపాధిభేదేనైవ ఏషాం భేదః న అన్యథా. చూడండి, మీ నెక్లెస్ మీరు పెట్టుకోవాలి, మీ అలంకారాలు, మీ కడియాలు, మీ చెవి గుడ్డులు అన్నీ మీరు పెట్టుకోవాలి. మీరు పెట్టుకోండి, ఎవరు కాదు నీవాడు కాదు. మేము మా అలంకారములన్నింటినీ కూడా వారం రోజులు అలంకారం ఉంటారు, వీటన్నింటినీ కూడా మేము ఎంజాయ్ చేయాలంటే బంగారము వేరు, ఆభరణాలు వేరు, ఆభరణాల్లో మళ్ళీ పరస్పరము భిన్నములు
అని మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే మేము ఎంజాయ్ చేయగలుగుతాము అని అలా ఎందుకు అలా అక్కర్లా. నా పాయింట్ అర్థమైందండి. కాబట్టి ఇవన్నీ కల్పితములే, ఆభరణములు వాటి వల్ల సౌందర్యము ఇత్యాదులన్నీ కల్పితములే, బంగారం ఒక్కటే సత్యము అని మేము అన్నాం అనుకోండి, మీరు మా మీదకి దెబ్బలాడికి రానక్కర్లా. అయితే మీ ఆభరణాలన్నీ మేము పట్టుకో ఏదో చేద్దామని కూడా మేము అనుకోలేదు. అయితే మీ ఆభరణాలన్నీ తీసుకెళ్ళి మీరు వీధిలో బాధ్యమని కూడా మేము చెప్పట్లేదు. మేము ఏమంటున్నాం అంటే అమ్మా, మీరు ఎన్ని రకాలుగా ఆభరణాలు పెట్టుకున్నా అది బంగారం మాత్రం తెలుసుకుని కృతార్థులు పండు అని ఇంత మాత్రమే చెప్తున్నాం. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? కాబట్టి ఈ దేవతలు ఇవన్నీ కూడా కల్పితమే, ఒకే పరమాత్మ కలడు అని చెప్తే నీ పూజకు అడ్డు వచ్చింది. అది నీ పూజకు అడ్డే మీ రాదు, నీ భక్తికి అసలే అడ్డు రాదు, నీ అజ్ఞానానికి మాత్రమే అడ్డు వస్తుంది. కాబట్టి ఉపాధి భేదము చేత ఉపాధులు భిన్నములుగా ఉంటాయి, దాని కారణంగానే దేవతలు పశువులు పక్షులు మనుష్యులు ఇత్యాది భేదములన్నీ కనబడుతున్నాయి. నా అన్యత అంతేకాని యథార్థంగానే భేదం ఉందని మాత్రం మీరు అనుకోవద్దు. మరి యథార్థంగా ఏమిటి? ఏకమేవాద్వితీయం, ఒక్కటియే, ఒక్కటి ఒక్కటియే, రెండవది లేనిది. మూడు ముళ్ళు, మూడు ముళ్ళు వేస్తారు దేవతల కోసం. ఏకం ఏవా అద్వితీయం, ఏకం అని చెప్పు అనుకోకుండా ఏవకారం, మళ్ళీ అద్వితీయం, మళ్ళీ ఏకం అంటే వీడు ఏదో అనుకుంటాడని అద్వితీయం. ఈ విధంగా పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఇత్యవధారణాత్ సర్వోపనిషత్సు, ఉపనిషత్తులు అన్నింటి ఎందుకు కూడా ఈ విధంగా నిశ్చయంగా చెప్తున్నాయి. అవధారణం అంటే ఏవా, దాన్ని నొక్కి చెప్తున్నాయి ఏకత్వాన్ని. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సింది. ఇది అవధారణ్యోపనిషత్ భాష్యే తృతీయాధ్యాయస్య అష్టమం బ్రాహ్మణం. కపోల బ్రాహ్మణం ఎన్నోది, కపోల ఐదు కహోల బ్రాహ్మణం. ఒక్కసారి ఆ కహోల బ్రాహ్మణాన్ని తీయండి. ఈ కహోల బ్రాహ్మణాన్ని నేను దాచిపెట్టాను చాలా రోజుల నుంచి, కానీ దాచిపెట్టద్దు, ఇంకా దాన్ని బయటపెట్టండి అని గోపాల్ గారు మన ప్రోత్సాహం చేశారు. కాబట్టి మీకు ఒప్పుకుంటే కహోల బ్రాహ్మణాన్ని మనం కొనసాగించవచ్చు. ఒక్కసారి అనండి, అథహైనం కహోల ౌషీతకేయ్యవల్క్యేహోవాచేవ సాక్షాపరోక్షాద్బ్రహ్మా య ఆత్మా సర్వాంతర తమ్మే వ్యాచక్ష్వాది ఏషత ఆత్మా సర్వాంతర పూర్ణమదం పూర్ణమాదశిష్యే పూర్ణశాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ.